అందరికీ నమస్కారం. ఇప్పుడు యాక్చువల్గా నేను చదువుకున్నది ప్లస్ టూనే, అంతకంటే ఎక్కువ చదవలేదు. బట్ నాకు తెలిసింది ఇప్పుడు నాలాగా ఎందరో మంది తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు ఇలాగా అంటే కామన్ మ్యాన్, కామన్ పబ్లిక్ యాజ్ డాక్టర్స్ మీ అందరికీ అంత ఇన్ఫర్మేషన్ తెలుసు, మీరు అర్థం చేసుకోగలుగుతారు. రాజశేఖర్ గారు కానీ, ప్రొఫెసర్స్ కానీ ఎవరైనా ఏం మాట్లాడినా, లేకపోతే ఎన్ఎంసీ బిల్ అంటే ఏంటి అనేది యూ పీపుల్ నో ఎడ్యుకేటెడ్. కానీ ఒక కామన్ పబ్లిక్గా ఐ జస్ట్ వాంట్ రిప్రజెంట్ అ కామన్ మ్యాన్, అలా మాట్లాడడానికి వచ్చాను ఇక్కడ. నేను ఇవాళ రేపు ఉన్న పరిస్థితుల్లో ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటేనే టెన్షన్, ఎవరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్తే ఏం చేస్తారు. ఒక క్యాన్సర్తో మా గ్రాండ్ మదరు క్యాన్సర్తో ఉంటే ఆవిడకి క్యాన్సర్ వచ్చిన 3 సంవత్సరాలకు కానీ వాళ్ళు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. అలాంటి డాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఎన్నో హాస్పిటల్స్ అన్ని హంగులు ఆర్భాటాలతో పెద్ద పెద్దగా హాస్పిటల్ కట్టేసి లక్షల కోట్లు బిల్స్ చేసేస్తున్నారు, కానీ అక్కడ ఎంతమందికి ప్రాపర్గా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎంతమంది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారన్నది ఎవరిమీ కూడా ఎస్ అ కామన్ మ్యాన్గా ఐడెంటిఫై చేసుకోలేని ఒక పరిస్థితి. అంటే చాలా ఒక ఫియర్ ఇలాంటి ఒక సిచ్యువేషన్స్లో. ఇప్పుడు ఇలాంటి ఉన్న ఇంత క్వాక్స్, ఇంతమంది పిచ్చి పిచ్చి డాక్టర్లు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళ మార్నింగ్ మన పేపర్ ఓపెన్ చేస్తే ఎన్నో ఊళ్ళల్లో ఎన్నో హాస్పిటల్స్, నాకు తెలిసి ఒక ఆయన వైఫ్ మొన్న హాస్పిటల్ ఓపెన్ చేసి ఒక స్లమ్ ఏరియాలో, మీరు ఓపెనింగ్కి రండి అంటే తెలియక డాక్టర్ ఏమనేసి నేను వెళ్ళిపోయి ఓపెనింగ్ కూడా చేసేసాను. ఆ తర్వాత ఒక డెలివరీ కేసు పెద్ద ఇష్యూ అయిపోయి పోలీస్ కేసు అయితే నా దగ్గరికి వచ్చారు, అమ్మ మీరు ఓపెన్ చేశారంట కదా అని హాస్పిటల్. అయ్యో నాకు తెలియదండి, నాకు తెలిసిన వాళ్ళ వైఫ్ ఆవిడంటే ఆవిడ యాక్చువల్గా ఒక నర్స్ అట, ఆవిడ నర్స్ అనేసి ఆవిడ మావిడ పడికి హాస్పిటల్ స్టార్ట్ చేసేసి ఒక డెలివరీ రాంగ్గా చేసి పేషెంట్ని చంపేసింది. ఇలాగ ఎన్నో చూస్తున్నాము. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఈ ఉన్న టెన్షన్స్ చాలవు అన్నట్టు. ఇప్పుడు ఏదో ఒక బిల్, అంటే ఈ ఎన్ఎంసీ బిల్ ఏంటి, దాంట్లో రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, టర్మ్స్ ఏంటి, టర్మినాలజీ ఏంటి, అది ఏది నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఈ బిల్ వల్ల 6 మంత్స్ ఒక డాక్టర్ పక్కన పనిచేసిన వాళ్ళైనా, ఒక ఆర్ఎంపీ అయినా, లేకపోతే ఒక కాంపౌండర్ అయినా, లేకపోతే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అయినా, ఎవరన్నా మెడిసిన్స్ గురించి తెలిసిన, మెడిసిన్ గురించి ఏమాత్రం తెలిసిన వాళ్ళైనా ఒక 6 నెలల కోర్స్ ఒకటి చేస్తే వాళ్ళు ఈక్వల్ టు ఎంబీబీఎస్ డాక్టర్స్ అయిపోతారు. ఇది వినంగానే నేను డామని పడిపోయినా, నెత్తిన నీళ్ళు తల్లి మళ్ళీ లేపారు. అయ్యయ్యో, ఈ ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఏమవ్వాలి అంటే మనకున్న లిమిటెడ్ సోర్సెస్తో ప్రజలకి ఏం చేయగలమని ఆలోచిస్తే చాలా 0.0001% కూడా కాదు మేము ఏం చేయగలుగుతున్నాము. బట్ ఉన్న దాంట్లో ఎంతో కొంత చేయాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్న మాకు ఇది చాలా తప్పు. ఇంట్లో ఇద్దరు డాక్టర్స్, ఐ మీన్ రాజశేఖర్ గారు ఇస్ అ డాక్టర్ యూనో, అండ్ మా పాప కూడా చదువుతుంది, చిన్న పాప కూడా ఇప్పుడు యాక్చువల్గా ఇయర్ నీట్ రాసి మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాల్సింది. మొన్న దొరసాని ఒక మూవీ చేసి ఒక 1 ఇయర్ ఎడ్యుకేషన్ ఆపాము, బట్ అగైన్ షీస్ అపియరింగ్, మీన్ షీస్ గెట్టింగ్ ప్రిపేర్డ్ ఫర్ నీట్. వీ వాంట్ టు పుట్ హర్ ఆల్సో ఇన్ మెడిసిన్. బట్ ఈ మెడిసిన్ అనేది యాక్చువల్గా ఒక డాక్టర్ అంటే దేవుడితో సమానం, దేవుడి తర్వాత డాక్టర్. అదే నేను నేర్చుకున్నాను, నా పిల్లలకి అదే నేర్పాను, ఎంతో మందికి అదే. ఎందుకంటే ఈ రోజు మనకు ఒక కష్టం వచ్చిందంటే మనల్ని బ్రతికించే శక్తి ఒక డాక్టర్కే ఉంది. అలాంటి ఒక డాక్టర్ ప్రొఫెషన్ని ఇంత ఈజీగా ఒక ఫ్యాషన్ కోర్సో, లేకపోతే ఒక బ్యూటీషియన్ కోర్సో, లేకపోతే ఒక వంట నేర్పే విధంగా, ఇప్పుడు ఎవ్రీ వీక్ నాకు మెసేజెస్ వస్తుంటాయి ఫోన్లో, పలానా వీక్ కేకులు నేర్పిస్తాము, ఒక 2 రోజులు మీరు వస్తే 5,000 కడితే కేక్ ఎలా చేయొచ్చో చెప్తాము, లేకపోతే పిజ్జాలు ఎలా చేయొచ్చో చెప్తాము. అలాగా ఈ డాక్టర్ కోర్సుని 6 నెలలు అంటే 10 సంవత్సరాలు చదివే ఒక డాక్టర్ కోర్సుని ఒక 6 నెలలు చదివేస్తే నువ్వు డాక్టర్ అయిపోతావు అని అంటే అది ఎంతవరకు రైట్? ఇది ఎంత ఒక భయంకరమైన పర్సెంట్. ఈరోజు కొన్ని రోజుల్లో నీళ్లు ఉండవు మనకి, నీళ్ళు లేకుండా మనం చచ్చిపోతాము, లేకపోతే ఇంకోటి అయితే ఇంకోటి అని ఎలాగ మనల్ని థ్రెటన్ చేస్తారు. ఇవన్నీ కూడా కాకుండా ఇది అంత గొప్ప ఒక భయంకరమైన ఒక విషయం ప్రజలందరూ తెలుసుకొని, ప్రజలందరూ భీమి ఇళ్ళకి బయట వచ్చి ఒకరోజు డిసైడ్ చేసుకొని అందరూ, అంటే ఎట్ వన్ టైం మీకు చెన్నైలో ఏమంటాము ఈ జల్లికట్టు అంటారు, జల్లికట్టు అంటే పొంగల్ టైంలో ఎద్దుల్ని ఇది చేసే ఒక ప్రక్రియని ఆపాలి అని పెటా వాళ్ళంతా చెప్పి జంతువుల్ని మనము చాలా హింసిస్తున్నాము ఈ జల్లికట్టు అనే దాని వల్ల అని ఒక పెద్ద ప్రొటెస్ట్ చేశారు. అది నేషన్ వైడ్ ప్రపంచం మొత్తంగా మాట్లాడుకున్నాం. అలా దానికంటే ఒక భయంకరమైన విషయం అది ఏంటి, దీనితో కంపేర్ చేసి ఇది ఎందుకు మనకు అర్థం కావటం లేదు, దీనికి ఎందుకు పీపుల్ ఆర్ నాట్ కమింగ్ అవుట్ అండ్ టాక్. ఐ థింక్ ఎవ్రీ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఆల్ అండ్ ఇట్స్ అ బేసిక్ రెస్పాన్సిబిలిటీ, ఏ మాత్రం కాస్త
మన మాట వింటారు, మనం బయటకు వచ్చి మాట్లాడితే ఒక 10 మందికి తెలుస్తుంది అనిపించే ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడాలి ఈ విషయం అన్న ఒక కేవలం ఒక థాట్తో నేను ఇక్కడికి వచ్చాను. దీని పూర్వాపరాలు, దీనివల్ల ఎంత మైనస్ ఎంత ప్లస్ అవన్నీ నేను క్లియర్గా చెప్పలేకపోవచ్చు, కానీ ఇది చాలా చాలా ఘోరమైన విషయం. అంటే ఇండైరెక్ట్గా పాపులేషన్ తగ్గించే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుందా అని అడిగే ఒక ప్రక్రియ. దయచేసి దీని గురించి మనం అందరం ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ చాలదు, ఇది చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేసి రాజశేఖర్ గారు అన్నట్టు ఇది నరేంద్ర మోదీ గారికి అగేన్స్ట్గా వెళ్తున్నామా, బీజేపీ గవర్నమెంట్కి అగేన్స్ట్గా వెళ్తున్నామా, లేకపోతే ఇంకొక గవర్నమెంట్కి అగేన్స్ట్గా వెళ్తున్నామా అనేది కాదు. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము అంటే ఇది వాళ్ళకి తెలియకుండా ఉంటుందా, డెఫినెట్గా తెలుస్తుంది, కానీ సరైన పద్ధతిలో తెలియటం లేదు. వాళ్ళు తెలుసుకోవాలంటే ఇప్పుడు మోదీ గారికో బీజేపీ గవర్నమెంట్కి ఎన్నో ఇష్యూస్ నడుస్తున్నాయి, అందులో ఇది ఒకటి అని దయచేసి తీసేయద్దు. ఈ మొన్న తీసేయండి, జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కంటే గొప్ప విషయం ఇది, పెద్ద విషయం ఇది, భయంకరమైన విషయం ఇది. ఇప్పుడు ఒకసారి వచ్చేస్తే దీన్ని రెక్టిఫై చేసుకోవడం చాలా కష్టం, ఆ తర్వాత మీరు అర్థం చేసుకున్న దీన్ని రెక్టిఫై చేసుకోవాలనే లోపల కొన్ని 100 లక్షల ప్రాణాలు పోతాయి, కొన్ని 100 లక్షల తప్పులు జరిగిపోతాయి. సో దయచేసి ఆ జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కంటే సీరియస్గా ఆలోచించాల్సిన ఒక విషయం ఇది, దయచేసి అర్థం చేసుకొని ప్రభుత్వం స్పందించాలని, స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీని గురించి సీరియస్గా చూడాలి అని. మనము ఏ ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి అగేన్స్ట్గా వెళ్ళడం లేదు, సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది వీఆర్ ట్రయింగ్ టు టెల్ దెమ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి రాంగ్. అంటే యాజ్ అ డాక్టర్స్ మీరు చెప్పగలరు కాబట్టి మీరు చెప్తున్నారు. దయచేసి ఇది అర్థం చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ బిల్లో జరగాల్సిన మార్పులు ఏంటో జరిగేలా చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెన్సార్ బోర్డులో నేను ఇప్పుడు సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్గా ఉన్నారు. ఇక్కడ సెన్సార్ మెంబర్స్గా కూడా సినిమాకి తెలియని వాళ్ళని వేసినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఈ బిల్లో డాక్టర్స్ అనేవాళ్ళు లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది అన్నది ఎలా తెలుస్తుంది? ఐఏఎస్ అయితే ఐఏఎస్ ఆఫీసర్స్కో లేకపోతే పొలిటీషియన్స్ కంటే అక్కడ జరుగుతున్న విషయం మెడిసిన్ గురించి, అక్కడ డాక్టర్స్ ఉండాలి, వాళ్ళు ఉంటేనే చెప్పగలుగుతారు ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు ఏది రైట్ ఏది రాంగ్ అని. ఇది అర్థం చేసుకొని ఈ కమిటీలో ఎక్కువ మంది డాక్టర్స్ని తీసుకొని ఈ బిల్ పాస్ చేసేటప్పుడు ప్రజల హెల్త్ మనసులో పెట్టుకొని, అంటే చాలా అమాయకులు ప్రజలు, ఇందాక రాజశేఖర్ గారు అన్నట్టు నా చేయి బాగుంది కాబట్టి నేను కూడా రేపు డాక్టర్ని అయిపోవచ్చు, నా చేతి మీద మెడిసిన్ వేసుకున్నందుకు నేను బాగా నేను ఆవిడ అన్నందుకు ఇప్పుడు 6 నెలల్లో నేను కూడా మెడిసిన్ చేసి మెడిసిన్ డాక్టర్ అయిపోగలను, మెడికల్ డాక్టర్ని. ఇట్స్ నాట్ పాసిబుల్. మన ప్రజలంతా అమాయకులు, దయచేసి వాళ్ళ అమాయకత్వాన్ని ఇలా వాడుకోవద్దు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చెయ్యండి. ఇది 10 మందికి తెలిసేలా అందరూ రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వండి. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి టు టేక్ దిస్. అంటే ఒక వ్యక్తి ఒక 10 మందికి చెప్పినా వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు. అంటే ఇది చాలా చాలా అంటే ఒక ఎపిడెమిక్ అంటే ఒక ఘోరమైన విషయం జరగబోతుంది. ప్లీజ్ కన్సిడర్ దిస్, దీని గురించి ఆలోచించండి. అండ్ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏ కంట్రీలో తీసుకున్నా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ కూడా ప్రైవేటైజ్ అవ్వదు, ఒక మన ఇండియాలో తప్ప. ఎందుకు ప్రైవేటైజ్ అవ్వాలి? ఒక డాక్టర్స్ ఇప్పుడు డాక్టర్స్ తక్కువ ఉన్నారంటే డాక్టర్ చదువుకోవాలంటే అది కోటేశ్వర్లకు తప్ప కుదరదు అనే పరిస్థితిలో ఉన్నది మన గవర్నమెంట్. ఎంతో మంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతో మంది డాక్టర్లు అవ్వగలిగే సత్తా ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళందరూ మెడిసిన్ చదువుకోలేకపోతున్నారు. వాళ్ళందరూ మెడిసిన్ చదువుకోవడానికి ఒక దారి కల్పించండి. దిస్ ఈజ్ వాట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ టు ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్, బట్ నాట్ దిస్. దాన్ని ఎలా చేయాలని ఒక క్షణం మీ బుర్ర పెట్టి ఆలోచిస్తే, 70 సంవత్సరాలుగా సాల్వ్ కానీ ఒక జమ్మూ కాశ్మీర్ ఇష్యూని సాల్వ్ చేసిన మీకు ఇది ఎంతసేపు? దిస్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ద పీపుల్, దిస్ ఈజ్ ద బేసిక్ నీడ్ ఆఫ్ ప్రజలు. ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.